అలాగే ఆర్ఆర్సి కొప్పుల గంగారావు గారు, పద్మశాలి సేవా సంఘం ఆర్ఆర్సి పోల గంగారావు గారు, అలాగే పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు సభ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష కార్యదర్శకు మరి మాజీ అధ్యక్షుడు వంటి భోగ వెంకటేశ్వర గారికి, పద్మశాలి సేవా సంఘం కలకత్తాలో స్వదేశీ ఉద్యమం తొలి చేనేత ఉత్తిరి గురించి ప్రారంభమైన ఉద్యమం మన 2017 వరకు కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారు దీన్ని ఆగస్ట్ 7వ డేట్న జరుపుకోవాల్సిందిగా కోరడమైనది. దాన్ని ఉద్దేశించి కూడా చేనేత కార్మికులందరికీ ప్రతి ఆగస్టు 7న చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే చేనేత దినోత్సవం చేనేత కార్మికులకు చేనేత బతుకులు స్థితిగతులు వాళ్ళు నేసే విధానం ఇందాక జేసీ గారు సంజయ్ కుమార్ గారు చూశారు. వారు ఒక్కొక్క తువ్వాలను వేస్తే ఎంత వస్తున్నది, రోజు గిట్టుబాటు ఎంత తెలుస్తుంది, దాన్ని తెలుసుకున్నారు. చాలా పద్మశాలి బతుకులు చాలా చితికిపోయిన బతుకులు కాబట్టి ఎన్నో మాధ్యమంలో చూస్తాం చేస్తాం కాబట్టి చాలా హీనమైన మన చేనేత బతుకులు మన పద్మశాలి కూడా బంధువులని అనుకుంటున్నాం. పృథివీత ఇది మొత్తం చేనేత కనుమరుగైపోతున్నది. ఎందుకంటే దినదినం ఎక్కువ వేరే బిజినెస్లో పాటు అనుబడబడి ఎందుకంటే జాలి జాలిని జీతం ఉంది కాబట్టి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ కుమారులను కూడా ఈ వృత్తికి తీసుకోలేక చాలా బాధపడి వేరే వృత్తులకు వేరే దేశాలకు కూడా బీవండి బొంబాయినట్టు కూడా దేశాలకు కూడా పంపి వారి వారి పొందుకోవడానికి, ఎందుకంటే జీవనం ఒక చేనేత బతుకు మీద ఉండి జీవనం సాధించగలిగే పరిస్థితి ఉన్నది కాబట్టి దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి చాలా విలువంతుల గుడికిన డబ్బులు ఖర్చులు అవుతున్నాయి కాబట్టి దాన్ని తీరుకోలేక సంపాదించుకోలేక వివిధ స్థితిలో ఉన్నాం కాబట్టి వేరే బొంబాయి భీమండిలో కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం వేరే వేరే ఎక్కడ ఉండిపోయి చేసుకుంటున్నాం. ఎందుకంటే మన పద్మశాలి చేనేత దాని గురించి కూడా మొన్ననే ఈ మధ్యన ఒక మాత్రం సినిమా వచ్చింది, అది ఆశ్చర్యంతో కనిపెట్టినటువంటి మలేశం పిక్చర్ వాళ్ళది. నేను చాలామంది ఇక్కడికి వచ్చి చెప్పిన మన చేనేత బతుకుల సినిమా ఉన్నది, చేనేత పదక సినిమా కారు కూడా కానీ పదక పద్మశాలి చూడాలని ఒక ఉద్దేశం ద్వారా పదక మెసేజ్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎంతమంది చూసేదేమో తెలియదు కానీ ఒక మంచి కళాత్మక చిత్రం మన పద్మశాలి గురించి చేనేత గురించి ఒక పద్మశాలి ఆశ్రయంతో కనబడిన మలేశం గారు ఒక పద్మశ్రీ అవార్డు కనుక్కున్నాడు కాబట్టి మనకు పద్మశ్రీ అవార్డు వచ్చేందుకు మనం ఎంతో గర్వించబడాలి పద్మశాలి కూడా వందరుగా, ఎందుకంటే చాలామందికి రాదు మన చేనేత వృత్తిలో కూడా వచ్చింది కాబట్టి వాళ్ళకు నాకు ఒక మృత్యు ద్వారా పచ్చమైనటువంటి ఆ యూనిట్ని తీసుకొచ్చి వారికి సన్మానించడం జరిగింది. వారికి కూడా పేరు పేరున నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు మిగతా విద్యార్థులందరూ కూడా పేరు పెట్టిన చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. చేనేత బతుకులు అనేవి ఈ రోజుల్లో దుర్భరమైన జీవితంగా వస్తున్న బతుకులు. నేను కూడా చేనేత బతుకు వచ్చినానని మా నాన్నగారు విద్యార్థులు బొంబాయిలో పనిచేస్తున్నారు, నేను కూడా ఈ మధ్యలో వార్తల్లో పనిచేస్తున్నాను. చేనేత గురించి ప్రతి అవగాహన ఉంది, నేను కూడా సాధ్యం కలుగుతున్నామంటే చనిపోయేటప్పుడు సాధ్యం అవ్వడం మన భూమిలో సాధ్యాన్ని తీసేసినప్పుడు వాళ్ళు 50,000 కూడా అప్పిస్తున్నారు. మినిమం 1,50,000 to 3 lakh rupees చూడాలి, దాన్ని 50,000 కూడా పొందాలంటే పాపం 9,000 అక్కడి కూడా 10,000 అప్పు చేసుకొని నేను కూడా ఇస్తున్నాను. ఆయన ఆత్మగారం కోసం ఆయన ఇంకా 10,000 rupees ఒక సాధ్యం నడిపించుకోవడానికి అక్కడ పద్మశాలి కూడా మనలో ఉన్నారు కాబట్టి
చేనేతను ఆదరించండి, చేనేత వస్తా దర్శనం చేయండి. ప్రతి సోమవారం మనం ఇదొక దరిస్తామని విని గవర్నమెంట్ కూడా ఒక ఆర్డర్ పంపుకోవడం వచ్చింది, కానీ మనం దాన్ని పాటిస్తలేదు సరిగా. దయచేసి దీన్ని గమనించి అక్కడ మన చేనేత అభివృద్ధి కోసం కొండలక్ష్మి కాకుండా కూడా చాలా కష్టపడ్డారు, చాలా పోరాటం చేస్తారు, కానీ ఇప్పుడు మన వద్ద లేరు. సార్ తెలంగాణ సభలో వారు ఇచ్చిన ప్రసంగానికి నేను ఆకర్షించడం ఆరోగ్యపోయి చేనేత గురించి కానీ మన సహకార ప్రసంగం గురించి కానీ సర్వశాల గురించి కానీ మాకున్న సమయంలో ఎత్తుకుంట సమయం ఖచ్చితంగా మన కులానికి ఇవ్వాలన్న ఆలోచనతో ముందుబడి సేవ చేస్తున్నాను. పద్మశాంతి చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా మన పక్కశాలకు మీకున్న అవకాశం ఉత్తర అవకాశం ఉంటే అప్పుడు పక్కశాలలో సహకరించండి, చేనేతలకు సహకరించండి. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు అంటే రాజకీయంగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఖద్దరు బట్టలు వేసుకుంటారు. అంటే చేనేతను ప్రోత్సహించాలని అప్పుడు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత కేటీఆర్ గారు కూడా ప్రతి సోమవారం ఖచ్చితంగా ఉద్యోగస్తులు కూడా కంపల్సరీ చేనేత బట్టలు వేసుకోవాలని కూడా ఒక రూల్ తీసుకొచ్చారు. అది కొద్ది కాలం మాత్రమే ఉంది, ఆ తర్వాత దాన్ని మర్చిపోయింది. ప్రతి ఒక్కరు చేనేత కార్మికులకు సహాయం చేయాలని ఆలోచన ఉంది, కానీ దాన్ని ఆవరణలో చేయలేకపోతున్నాం. ఇవాళ చూస్తే ప్రతి ఒక్కరికి అంటే చేనేత మగ్గం అంటే ఎట్లా ఉంటుంది, దాన్ని ఏ రకంగా ఉంటుంది అని చూడాలని కోరిక ఉంది, కానీ చేయాలంటే భయపడుతున్నాను. ఎందుకంటే దానివల్ల ఉపాధి అనేది లేదు. దానికి ఇప్పుడు ఒక చెదర్ వేస్తే ఈ చెదరికి 250 రూపాయలు, అదే మామూలుగా మనం మిషన్ మీద వేసిన చెదర వేయాలంటే 400, 150, 150 వస్తుంది. అంటే ఇంత 250 పెట్టి కొనాలా అన్న ఉద్దేశంతో, అంటే దీనికి ఇంత ఇది ఇంత విలువైందా అంటే ఖచ్చితంగా అంత విలువైంది. దీనికి ఈ చేయడానికి కావాల్సిన నూలు కానీ ఏదైనా కానీ ఎక్కువ రేటు ఉంది కాబట్టి ఈ రేటును బట్టి ఆ ధరను బట్టి ధరను నిర్ణయించాం. ఈ ధరను పెట్టి కొనాలంటే జనాలు ఎవరు కొనే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఏదైనా తక్కువ ధర ఉన్న దాని దగ్గర మొగ్గు చూపుతారు, కాకపోతే ఏంటంటే దాని ముందాతనం దానికి ఉంటుంది, దీని ముందాతనం దీనికి ఉంటుంది. ఇవాళ ప్రతి ఒక్కరు వేసుకునే ఖద్దరు బట్టలు నేసినవైనా వేసుకున్నట్టయితే వారి అంటే ఆ బట్టలకు ఉన్న ముందాతనం మనం వేసుకున్న కనబడుతుంది. కాకపోతే ఏంటంటే ధర ఎక్కువ అన్న ఆలోచనకు వచ్చి వెలికి వెళ్తున్నారు, కానీ దానివల్ల కొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నామని కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే ఈ చేనేత కార్మికులు కానీ అంటే కనుపరిగే వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం కూడా ఆలోచించింది, వాళ్ళ బతుకమ్మ చీరలో అవకాశం కల్పించింది. అంటే కొన్ని అవకాశాలు వాళ్ళు కల్పించిన మనం కూడా అంటే మన ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచించి వాళ్ళ అంటే ఒక ఉపాధి అనేది కోల్పోతున్నారు. కాబట్టి ఆ రకంగా ఈ కార్మికులను ముందుకు తీసుకురావాలి, వాళ్ళకి ఉపాధి దొరకాలని ప్రతి ఒక్కరు ఆలోచించినట్టు ఖచ్చితంగా ఈ ఇది కనుమరు కాకుండా ఉంటుందని చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ చేనేత కార్మికుల సాధక బాధకాలు ఏంటి అనేది నేను అనుభవించి వచ్చిన చేనేత కార్మిక కుటుంబంలో ఉండి నూరు అందగర నుంచి మొత్తం నేత నుంచి వెళ్ళి ఆ బోసొట్టు నుంచి పవర్ లూమ్ సాంచాల వరకు కూడా ఎన్ని కష్టాలు ఉంటాయో అవన్నీ అనుభవించి వాటి నుంచి బతుకు తెరువు లేక దాన్ని వదులుకొని ప్రవృత్తి నుంచి ఆ వస్త్ర వ్యాపారం చేయాలా ఈ స్థాయికి ఎదగడం దాన్ని తప్పుకున్న తర్వాతనే నాకు సాధ్యమైంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉరిసిల్లగా మారిన దాన్ని ఎందరో నాయకులు ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏం చేయలేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆదేశానుసారం ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు ప్రతి కార్మికుడు 4 ముక్కలు అన్నం తినగలుగుతుండు అంటే ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఈ అభివృద్ధి అని చెప్పక తప్పది. బతుకమ్మ చీరలంటూనేమి, హాస్టల్కు బట్టల సప్లై అయితేనేమి, స్కూల్ పిల్లలకైతేనేమి, ప్రతి ఉద్యోగస్తు నేత బట్టలు వేయాలని సిద్ధాంతంతో అయితేనేమి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల సిరిసిల్లలో ఉన్న ఇయ్యాల పవర్ హౌస్ క్లస్టర్స్ మొత్తం నేత దాంతోపాటు ఈ స్టిచ్చింగ్ కూడా టైలరింగ్ వృత్తితో కూడా అభివృద్ధి చెందుతూ ఇవాళ అందరూ ఎంతో సంతోషంగా ఒకనాడు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద వస్త్రాల కోసం పోతుంటే ఆ వాసనలు భరించలేక సందులో తిరగలేని పరిస్థితి ఉంది. ఇవాళ సిరిసిల్ల అనేది సిరిశాలగా ఒక అభివృద్ధి చెందిన పదంగా ఆదర్శ పట్టణంగా మారింది అంటే ఈ ప్రభుత్వం వల్లనే. ఏ పద్మశాలి కుటుంబాన్ని అడిగినా ఇవాళ మేము సంతోషంగా ఉన్నాం ఈ ప్రభుత్వం వల్ల, ఈ ప్రభుత్వం మేమేమి చొరవ తీసుకోగలిగినా అనే ఆలోచనలో ఉన్నది. ఇదే ఇష్యూ మా జగిత్యాల కూడా కావాలి. మా జగిత్యాల నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పుడే చిక్కిన బతుకులు అనే రేంజ్లో ఈ టేబుల్ కింద పడడం చూసాం. మనకి ఎట్లాంటి ఇది ఇక్కడ తయారయ్యే వస్త్రానికి ఎంతో ఉపయుక్తం ఉంది, ఎంతో లాభం ఉంది.
దీని గురించి మాట్లాడితే మీరు ఏదైనా చేయండి, చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆరు కట్టక గారు అన్నారు. గౌరవ శాసనసభ్యులు గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చేనేత క్లస్టర్ను ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, చేనేత కార్మికులకు ఏ రకమైన ఉపాధి కల్పిస్తే బాగుంటుంది, బట్టల వ్యాపారులు ఉన్నారు, నేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికులు ఉన్నారు, ఇంకా ఈ ఉత్పత్తికి సంబంధించిన సార్ ఇంకొకటి చిన్న ఇష్యూ సార్ అనగా చిన్న ఇష్యూ, ఈరోజు ప్లాస్టిక్ వల్ల నిరుపయోగాలు ఉన్నాయి, ప్లాస్టిక్ మనకు అద్దు అంటారు, ఆ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల కంటే ఈ చేనేత ద్వారా నేసిన, ఈ బౌలం ద్వారా నేసిన ఈ సంచులను పెడితే ఎంతో ఉపయోగం ఉంటుంది, దానికి ఎందరికో పని కల్పించినట్టయితే అది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎందరో ఆదర్శం మనం దించాలా, అది మీ అధ్వర్యంలో కావాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మనం అందరం ముఖ్యంగా గమనించాల్సింది, గౌరవ కేటీఆర్ కలిసినప్పుడు గౌరవ సూచకంతో ఒక పెద్ద మనిషి దగ్గర పోతే గౌరవ బొక్కేవాడిని ఒక షాలో తీసుకోపోయి కట్టుతాం, ఆయన ఆ షాలో తిరస్కరించాడు, ఈ షాలో లాగొద్దు, చేనేత కార్మికుడు లేచిన చిన్న టవల్ చేయండి, ఒక దస్తీ ఇవ్వండి, అది ఎందరికి ఉపయోగపడుతుంది, దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఇప్పటి వరకు కూడా అలాంటి పరిస్థితి చేస్తున్నాం. మనం ఎక్కడికైనా ఎవరికి పోయినా ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే మన నేత కార్మికుడు నేసిన ఈ టవల్ ఈ చెత్తలు తీసుకుపోయిస్తే నాలుగు కాలపాటు ఉపయోగం ఉంటుంది, దీని విలువ తెలుస్తుంది, ఇది ఏంటైనా తెలుస్తుంది. ఎక్కడికైనా దయచేసి పద్మశాలి కుల బాంధవులు ఇది ఆలోచన చేయండి, శాలువాలు కాదు కప్పాల్సింది, మనం మన చేత తయారైన ఈ వస్త్రాన్ని కప్పితే గౌరవం పెడతాం, గౌరవిస్తాం, దీన్ని ఆదర్శంగా తీసుకుందాం, అందరం పాటించిన నాడు ఇది సక్సెస్ఫుల్ అవుతుందని ఆశిస్తా, ఈ అందరం దీనికోసం ప్రతిజ్ఞ పొందాం. చేనేత అనేది ఒక బతకలేని పని కాదు, బతుకు చూపించే పనిగా మారుద్దాం, ఎందరికో వస్త్రాన్ని అందించిన, మానవుడికి వస్త్రాన్ని అందించిన ఈ మానవాళి పుట్టుకకే గర్వకరమైన ఈ వృత్తిని వదలకుండా నిలుపుదాం, దీనికి అందరం కట్టుబడుదామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రయత్నం చేస్తే సార్ ఇదని గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా మీరు పెట్టుకోవచ్చు సార్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇదంతా ఇక్కడ పెట్టుకోవచ్చు సార్, ఏదైనా షెడ్ రూపకంగా ఈ పాత షెడ్ తీసేసి అక్కడ నుంచి అట్లా కొంచెం షెడ్ చేయించినట్టయితే మనం కార్యక్రమాలు కానీ ఈ వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా ఏ కాలం అయినా కానీ మనం కొంచెం యూజ్ చేసుకునే పరిస్థితి సార్, ఇక్కడ కుల బంధువులు పెద్ద మంతులు చాలామంది ఇంత పెద్ద గద్దలు ఎక్కలేకపోతుంది సార్, కొంచెం గద్దలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు రాత్రం చుట్టడానికి వస్తారు సార్, మహిళలు చాలా పెద్ద మనుషులు వాళ్ళు, వాళ్ళకు కూడా కొంచెం ఇక్కడ మనం రేపు ఏదైనా సిట్యుయేషన్ వాళ్ళని లాభం ఉంటుంది సార్. అలాగే ఈరోజు చేనేత సహకార సంఘం జైత్యాల మరి జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకునే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు ముందుగా వారిని అభినందిస్తాం. ఇంకా మేము కూడా ఇంకా జీవించి ఉన్నామని చెప్పేసి సమాజానికి తెలియజేసినందుకు ఈరోజు ఒక అవకాశం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కారణం నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వేదిక ఉన్నటువంటి పెద్దలు గౌరవ్యులు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు పద్మశాలి సమాజం గంగాధర్ గారు మరి సెక్రటరీ గారు మరియు బొమ్మ వెంకటేష్ గారు మరియు ఇతర పెద్దలందరికీ నా యొక్క మనస్పూర్వక నమస్కారం తెలియజేస్తూ నిజంగా కూడా చాలా బాధిస్తుంది అంట అసలు ఉదయం నుండి కూడా నాకు ఏడుపు అప్పలేదు అంతరించిపోతున్నటువంటి కళ నిజంగా కూడా మనకి కార్మికులు అనేటువంటి ఎవరు 9-9 మంది ఉన్నారని చెప్పేసి తెలిసింది. యాక్చువల్గా పాపులేషన్ వైజ్ వచ్చేసి అంటే కుల వృత్తి మీద కులాన్ని ఆధారంగా తీసుకొని ఉన్నటువంటి చూస్తే జనాభా చూస్తేనేమో చాలా ఉంది, కార్మికులు చూస్తే మాత్రం కేవలం 9 మెంబర్స్ మాత్రమే ఉంటారు. నిజంగా కూడా చాలా అంటే మీది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి ఈ యొక్క కళ ఇప్పుడు అంతరించిపోయేటువంటి స్థితికి దిగదారింది అని చెప్పేసి దాన్ని తెలుసుకోవడానికి నిజంగా కూడా బాధపడుతున్నాను. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే మనం సమాజంలో వచ్చేటువంటి మార్పులే అనుకోండి, మనము కొత్తదనంలో వెతుకున్నాం, ప్రతిదాన్ని ఫ్యాషన్గా మారుస్తున్నాం, కానీ మన యొక్క ప్యాషన్ అంటే మన యొక్క వృత్తి ఫ్యాషన్ను దాన్ని కొంచెం మార్పు తీసుకుని వచ్చి సమాజానికి అనుకూలంగా మార్పు కనుక చేసినట్టయితే ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. నిజంగా కూడా కార్మికులను నేను ఇంటరాక్ట్ అయినప్పుడు రోజు 100 నుండి 120 రూపాయలు అనేటువంటి చాలా, ఈరోజు మామూలుగా ఈజీఎస్ కూలీకి వెళ్ళినా కానీ 220 రూపాయలు వస్తుంది. అట్లాంటిది ఒక మంచి స్కిల్ ఒక నైపుణ్యం చూపించేటువంటి ఈ పరిస్థితిని చూస్తే 100 రూపాయలు 120 రూపాయలు అనేటువంటిది చాలా దుర్భరమైన పరిస్థితి. కానీ ఈ యొక్క కళను మీరు ఈ విధంగా గౌరవించి ఇంకా పనిచేస్తున్నారు, ఇంకా చాలామంది చూస్తే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు, ఇప్పటికీ కూడా మీరు ప్రొఫెషన్ కొనసాగిస్తున్నందుకు నిజంగా కూడా చాలా ఆనందంగా కూడా వేస్తుంది.
కానీ నేను చెప్పేది ఏంటంటే మీరుగా మీరు తప్పకుండా ఈ యొక్క స్కిల్ను మీ యొక్క నెక్స్ట్ తరానికి మీరు నేర్పించాల్సిన బాధ్యత మీరు, లేదంటే పూర్తిగా అంతరించిపోతుంది, మగ్గం అనేది కనిపించకూడదు. ఇప్పటికే చాలా వరకు మగ్గం అంతా కూడా మెషినరీ ఆటోమేషన్ ద్వారా సాంచలు వచ్చినాయి, సాంచిన తర్వాత ఆటోమేటిక్ సాంచలు వచ్చినాయి, ఇప్పుడు ఏసీ రూమ్లలో నేస్తూ ఉన్నారు. కానీ మనం ఇంకా మన యొక్క కళను కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఏదో ఒక పెయింటింగ్ అది కోట్ల రూపాయలు కమ్ముతారు, మీరు పేపర్లో చదువుతూ ఉంటారు, అది మనకు అర్థం కాని పెయింటింగ్ అయినా అని కోట్ల రూపాయలు కమ్ముడిపోతూ ఉంటారు. కానీ మనము ఒక మంచి కళలో నైపుణ్యాన్ని మనం దీన్ని కొనాలంటే ఇది 200 రూపాయలు 250 రూపాయలు కొనాలంటే వెనుక ముందు ఆలోచిస్తున్నాం. అది అంటే మన యొక్క మనస్తత్వం ఏ విధంగా మారిపోయింది అనేటువంటిది ఒక అంటే గౌరవించడం అనేటువంటిది నేర్చుకోవాలి. చేతి వృత్తులను కళాకారులను గౌరవించినప్పుడే మన యొక్క సొసైటీ అనేటువంటి మనగడలో ముందుకెళ్తుంది. అదేవిధంగా మరి ప్రభుత్వం వారు కొన్ని పథకాలు తీసుకొచ్చినప్పటికీ కూడా అది ఒక ఉద్యమ స్ఫూర్తితో జరగడం లేదు, కొంత ఉత్సాహంగా కొంత కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని మళ్ళీ మరుగున పడిపోతూ ఉంది. మరి గౌరవనీయులు మన కేటీఆర్ గారు టెక్స్టైల్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారి యొక్క పిలిపించినప్పుడు అసలు మొత్తం ఆప్కో షాపులన్నీ కూడా స్టాక్స్ అన్నీ అవుతాయి ఒకేసారి, ఒక నెల రోజులప్పుడు మొత్తం ఆల్ స్టాక్స్ అన్నీ కూడా అమ్ముడు కూడా జరిగింది. సో ఆ విధంగా మళ్ళీ కూడా అంటే మరి మర్చిపోకుండా ఉండాలంటే మన పెద్దవాళ్ళు ఎమ్మెల్యే కానీ మరి మినిస్టర్స్ కానీ అప్పుడప్పుడు ఒక పిలుపునిచ్చేసి ఈ యొక్క చేనేత అను ప్రోత్సహించాల్సిందిగా నేను మీ పిలిపిస్తే డెఫినెట్గా సొసైటీ మీద ఇంపాక్ట్ అనేటువంటి ఉంటుంది, డెఫినెట్గా మనము చేనేతను ఎంకరేజ్ చేసే వాళ్ళం అవుతాం. సో ఇది ఈ సందర్భంగా మరి నాకు నిజంగా కూడా బాధ వేసినప్పటికీ నాకు కూడా తెలుసు బై ప్రొఫెషన్ నేను కూడా నేర్చుకున్నాను. నేను డిగ్రీ చదివేటప్పుడు నేను కూడా మగ్గం చేశాను, అంటే ఎక్కువ ప్రాక్టీస్ కాదు మామూలుగా నేర్చుకున్నాను, వృత్తి అనేటువంటిది ఏంటి అనేటువంటి నేను నేర్చుకున్నాను. సో అది ఒకసారి అది గుర్తుకొస్తుంది నాకు. మామూలుగా ఇప్పుడు పోగు అర్థపెట్టడంగా తెలియనటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు, అంటే మామూలుగా అది నిజంగా కూడా కాదు. మన యొక్క సంప్రదాయం డెఫినెట్గా లర్న్ మన ప్రొఫెషన్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బతికించాలా కొంతలో కొంత బతికించాలి. సరే టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఆ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ దాంతోపాటు మన డిజైన్స్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సరే మనం ఇప్పుడు ఇదివరకు చీరలు వేసడంలో ఎక్కువ స్కిల్ అనేటువంటి అవసరం, ఇప్పుడు ఇట్లాంటివి చేయడంలో దుప్పట్లు కానీ టవల్స్ కానీ లేదా లుంగీలు కానీ వేయడంలో పెద్ద స్కిల్ ఏం అవసరం లేదు, మామూలుగా నేసుకుంటూ పోతే సరిపోతుంది. అదే చీరలు కనుక అందులో డిజైన్ చీరలు కనుక చేసినట్టయితే ఇంకా చాలా బ్రెయిన్ అనేటువంటి అప్లై చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి కనీసం అంత స్థాయి కాకుండా అని ఈ చిన్న చిన్న వాటిని నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కొత్త తరాలకు నేర్పించాలి. దాని ఉపాధి మార్గం గురించి మర్చిపోండి, దీని మీదే ఆధారపడడం అని కాదు కానీ ఒక హ్యాబిట్ ఒక ప్యాషన్గా మీ పెద్దవాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు అసలు ఎంత సంపాదించినప్పటికీ కూడా ఇది మరి మీ ప్రొఫెషన్ అని చెప్పాలంటే మరి మీకు తెలియాలి కదా మీ తరాలకు ఎంత తెలియజేస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇది ఒక ప్యాషన్, మీ పిల్లలకు నేర్పించడం అనేది ఒక ప్యాషన్ నేర్పి అలవాటు చేయండి. తర్వాత ఈ వృత్తిని బ్రతికిస్తున్నటువంటి వారికి నిజంగా కూడా నా మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారిని ఇప్పుడు ఎలాగో మనం సన్మానించుకోబోతున్నాం. సో మరి ఒకసారి నేను మీ అందరికీ ఈ యొక్క చేనేత దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరి అందరు కూడా మరి చేనేతను ఎంకరేజ్ చేయాలా మన అని చెప్పేసి ఇందాక చెప్పారు మన వెంకటేష్ గారు, అంటే మినిస్టర్ గారు పిలుపు మేరకు గారు డెఫినెట్గా ఒకరిని సత్కరిస్తున్నప్పుడు మామూలుగా ఇక్కడ చాలా మంది కప్పడం అంటే నేను ఇక్కడే బాగా చూశాను చెన్నై నుండి వచ్చేటువంటి ఆ శిల్పి చదవాలని కదా దాన్ని ఎవరికి అవాయిడ్ అంటే కొంతలో కొంతవరకు అవాయిడ్ చేయగలంటే మనం చేనేత ద్వారా ఓకే యూ వీళ్ళు చేనేత నేసినటువంటి డుంగితోటి సన్మానం చేయండి ఎవరు కన్నా ఎవరు వదులుతున్నారా అది మీరు యొక్క సీక్రెట్ అంతా చేస్తే అసలు చేయి చూసుకోవడం కూడా అది మరి ఎక్కడ ఏం చేస్తారో మరి ఏది తెలియదు కానీ సో కనీసం అంటే మనం ఉపయోగం మనం ఒక వస్తువు ఇచ్చినప్పుడు దాని ఉపయోగంలో ఉండాలి. కానీ అట్లాంటిది మనం ఇక్కడ మెట్పల్లిలో ఖాళీ వస్త్రాలయం ఒకటి ఎంకరేజ్ అంటే మనం తప్పకుండా వాటిని ఎంకరేజ్ చేసుకున్నట్టు ఈ యొక్క
డెఫినెట్గా మనకు ఈ మన యొక్క కార్మికులకు కొంతలో కొంత బెనిఫిట్ అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. మరి రేపొద్దున కొత్త తరాలు అనేటువంటి దీనిలో ఆకర్షించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం వారు బాగా చొరవ చూపి మంచి ప్రోత్సాహకాలు అనేటువంటి ఇస్తూ ఉన్నారు. నేను లాస్ట్ టైము వేవర్ ఈ లోన్ వేవర్ సంబంధించినప్పుడు నేను సంతకం చేయడం జరిగింది. కేవలం 4 మొగ్గాలకే లోన్ వేవర్ జరిగింది ఈ జగిత్యాల ఎన్టీఆర్ జిల్లాలో. కేవలం 4 మొగ్గాలు నిజంగా కూడా చాలా దురదృష్టం. మరి 4 మొగ్గాలే ఉన్నాయా లోన్ వేవర్కు? మరి అది ఎన్యూమరేషన్ అనేది సరిగ్గా జరగలేదు. ఆ ఎన్యూమరేషన్ అనేటువంటి మీరు ఒక సొసైటీ నుండి కానీ లేదా కులం నుండి కానీ ఎంతమంది ఉన్నారో ఎన్యూమరేషన్ చేయించండి. ఖచ్చితంగా చేయించినట్టయితే కనీసం ప్రభుత్వం నుండి వచ్చే అవకాశాలు వాళ్ళకు వినియోగపడతాయి. నేను ఖచ్చితంగా దాన్ని ప్రొటెస్ట్ చేసిన. మీరు 4 ఉన్నారా, ఇంతమంది పాపులేషన్ ఉన్నారు, మీరు 4 మొగ్గాలే ఉన్నాయంటే చాలా విచిత్రం. నేను సంతకం చేయాలంటే సరే ఈ 4 కూడా పోయే అవకాశం ఉంది సార్, దయచేసి చేయండి అంటే నేను సంతకం చేస్తాను. సో ఇట్లాంటి పరిస్థితులు అనేటువంటి మన ఎన్యూమరేషన్ అనేటువంటి ఖచ్చితంగా జరగాల. ఈవెన్ మగ్గము నేసే కార్మికులే కాకుండా మగ్గముతో పాటు యాన్సిలరీగా అదే రాత్నం చుట్టడం కానీ కండ చుట్టడం కానీ ఇతర రంగులు అద్దడం కానీ ఇవన్నీ అందులో భాగమే. వీటన్నింటినీ కూడా ఎన్యూమరేషన్లో తీసుకురావాల్సిందని చెప్పి నేను ఈ సందర్భంగా మరి మీరు చొరవ చూపిస్తారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ మరి వీటిని ఎంకరేజ్ చేయడంలో మనమందరం సమాజం మనలో మన వంతుగా తప్పకుండా చేనేత వస్త్రాలను ఆదరించాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చినట్టే సొసైటీ వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారాలు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు శుభాకాంక్షలు చెప్పాలంటే కూడా ఇంతకుముందు పెద్దలున్నట్టు అసలు చెప్పాలా చెప్పద్దు అర్థం చెప్పాల్సి, ఎందుకంటే ఏ రకంగా చెప్పుకోవాలి. వాస్తవానికి చేనేత అనేది అత్యంత దయనీయ స్థితిలో ఉన్నది. జాతీయ చేనేత దినోత్సవం పెట్టడం కొంత చేనేత పైన ఉన్న కార్మికులను ఇలాంటి సన్మానించుకున్నట్టు కాబట్టి వాళ్ళకు కొంత చెప్పాలి కాబట్టి శుభాకాంక్షలు చెప్పడమే తప్ప నిజంగా చెప్పాలంటే కొంత సంతోషంగా లేదు. ఇప్పుడు కూడా గతంలో చాలాసార్లు వచ్చిన ఇక్కడ నేను ఏదో కొత్తగా చిన్నప్పుడు ఆడుకున్నప్పటికి సందర్భం తిరిగినా అంటే మధ్య మధ్యలో వచ్చినాం, రాజకీయాలకు వచ్చినప్పుడు 4-5 సార్లు వచ్చినా, ఇవాళ కూడా వచ్చినా. ఇవాళ కూడా మళ్ళీ అడిగిన ఒక పెద్ద మనిషిని తాతకు ఎన్ని తువాలు చెప్తాం అంటే 4. ఒక్కొక్క దానికి ఎంత ఇస్తారంటే 20 రూపాయలు, 24 80 రూపాయలు, 20 రోజులు 25 రోజులు పనిచేస్తారు, చేస్తే 2000 వస్తాయి. అత్యధికలు రావణ పెట్టుకలు, రావణ పెట్టుకలు వచ్చినప్పుడు బస్కిరాలు 2 రూపాయలు, ఇక మరి మిగిలేదు ఏంటి? మరి ఎందుకు అంటే తాను నమ్ముకున్న వృత్తిని చేస్తున్న వృత్తిని వదిలిపెట్టలేక అభిమానం కొద్ది లేకపోతే 1000 రూపాయలు మిగులుతాయని చెప్పి చేయడమే తప్ప ఇది బతుకుదేరు కోసం మాత్రం కాదు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతాం. మరి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. స్వాతంత్రానికి ముందు కూడా దాదాపు ఈ పరిస్థితి ఉంటేనే ఆనాడు మహాత్మా గాంధీ భారీ సహాయం సరిగ్గా చుట్టడం ఇవన్నీ చేసి కానీ ఎన్ని చేసాయని కాలక్రమేణా ఆ యాంత్రీకరణ మనం తట్టుకోలేకపోయాం. ఆ తట్టుకోలేకపోవడం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రకరకాల కారణాలు ఎట్లయితే ఈనాటికి 1000 రూపాయలు అంటే ఎక్కడ ప్రభుత్వమే పిచ్చర్ 2000 ఇస్తున్నారు. 1000 రూపాయలు అనేది అది ఏ రకంగా కూడా బతకలేదు. అయినా కానీ ఇది తప్ప వేరే ఏ పని చేసుకోలేని విధులేని పరిస్థితుల వారు ఇవాళ చాలా చోట్ల చేసి అప్పుల పాలవడం మరి ఈ ప్రభుత్వం అసంకితం. పెద్దలు చెప్పినట్టు ఎట్లయితే రైతులకు చేసినో రైతులు ఎక్కువ పబ్లిసిటీ అయింది కానీ చేనేత కార్మికులు కూడా కొంత రుణం మాఫీ చేయడం జరిగింది. కానీ అంత సంఘటితంగా లేకపోవడం వల్ల అనుకున్నంత మందికి లబ్ధిదారులు లిస్టు రాకపోవడం కూడా నష్టపోవడం జరిగింది. నిన్న దురదృష్టకరం. మరి ఇలా చెప్తామంటే రాజశేఖర్ గారు జేసీ గారు చెప్తా ఉంటారు బాధాకరం. మరి అదే సిరిసిల్ల ఆ ప్రాంతంలో కేటీఆర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ మళ్ళీ ఈ చనిపోతా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు కాదు ఉద్యమ కాలం నాడే కేసీఆర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. 50 లక్షల రూపాయలు చందాలు జమ చేసి అక్కడ చేనేత కార్మికులకు ఇవ్వడం జరిగింది. అయినాడు కాదు ఆనాడు. తెలంగాణలో వచ్చిన తర్వాత చాలామంది అనొచ్చు తెలంగాణ అంతా ఏమొచ్చింది ఏమొచ్చింది అంటే మరి ఇలా అవన్నీ కూడా పవర్ లోన్లోకి ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వడం కానీ వాళ్ళకు మినిమం 12 నుంచి 14 వేల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా ఇవాళ బతుకమ్మ చీరలు 1,60,00,000 చీరలు ఇవాళ నియించే కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడున్న చేనేత కార్మికులకు
చేయలేకపోతున్నారు. ఇప్పటికి కూడా మన బయటకు తెప్పించుకునే పరిస్థితి వస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే మన జయంత్యాల నియోజకవర్గం మైతాపూర్లో కూడా నేను స్టార్ట్ చేసినామని చెప్పి ఇద్దరు ఊరు పద్మశాల సోదరు చెప్పారు. అసలు నాకు అదే వెళ్ళడం కాదు ఆ ఊరికి, నన్ను అమ్మన్నట్టు తప్పకుండా అక్కడ. అంటే ఈ రకంగా చేనేత అనేది రోజు రోజుకు తగ్గు, మళ్ళీ ఒక రకంగా చేనేత పడ మంచిగా ఉంటాయి, ప్రయోజనం లెక్క అనేది మళ్ళీ అదొకటి. సో ఈ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అందరూ గట్టిగా పెట్టారు కాబట్టి కేటీఆర్ గారు ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకి జీతంలో కట్ చేసి అంతే సార్ సరి కట్ చేసి కొంత కట్ చేసి వారానికి ఒక రోజు వేయాలి సోమవారం నాడు వేసుకోవాలని పెట్టి వారు దానికి ఒక ఎక్కువ ప్రాచుర్యం పొందాలని సినిమా యాక్ట్రెస్లను కూడా పెట్టి సినిమా నటులను కూడా పెట్టి ప్రాచుర్యం పొందలేదు. అంటే ప్రభుత్వం కొంత వరకు తీసుకోపోతుంది. మనం పిల్లగాన్ని మెస్తాం, ఏర్పడిన అర్పిస్తాం, బడికి దోతాం, చదువు చెప్పిస్తాం, కానీ మొత్తం మన మదిలో కదా కూర్చోబెట్టలే కదా, అంతవరకు మనం చేస్తాం. ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దాంట్లో ఒక అడుగు ముందుకేస్తున్నది దేశంలో చాలా రాష్ట్రాల కంటే అని చెప్పి నేను ఇలా గర్వంగా చెప్పాలని తెలియజేస్తాను. మరి అయినా కానీ చాలా దయనీయంగా ఉన్నది. 19 అంటారు, 20 అంటారు, 6 5 గెలుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వృద్ధులు అంటే చెప్పవచ్చు. ఎన్నడూ ఒకరు తుమ్ముతో దెబ్బకే పనిచేసే రకంలో ఉన్నారు. మరి ఇది ఒకనాడు బ్రహ్మాండంగా ఎంతోమంది ఉపాధి ఇచ్చే ప్రాంతం పూర్తిగా అన్యాక్రాంతం అయిపోతుంది. ఇప్పటికే కొంత అమ్మినట్టు కూడా ఉన్నారు. గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రియతమ నాయకులు అందరూ పద్మశాలే కదా, నేనే చెప్పి టిట్లో అని చెప్పి తర్వాత పోయే కానీ మేము అందరం కూడా మాట్లాడడం. దీన్ని అదే సంఘానికి ఇచ్చేస్తే అయిపోతుంది. మరి ఇస్తా అంటే మేడ గారు పిలిపించి మొత్తం మంది పిలిపించాను. కమ్యూనిటీ హాల్ కానీ కట్టుకుంటే నేను 1 కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పి అందరు సమస్యలు చెప్పారు. ఈనాడు కూడా ఆనాడు వారు ఇచ్చిన మాటకు నేను కట్టుబడున్నాను. జాయింట్ కలెక్టర్ గారు ముందు చెప్పిన మాత్రం డబ్బులు ఉంటున్నాయి, టీఎఫ్ఎడిసి నిధులు ఉంటున్నాయి కమ్యూనిటీ వాళ్ళకి, పెద్ద ప్రాబ్లం కూడా లేదు. రేపటిదే ప్రమోద్ రెడ్డి కలెక్టర్ గారితో నేను చెప్పాను. కానీ ఇక్కడ సమస్య అంతా కొంతమంది సంఘపరంగా చాలాసార్లు కూడా చెప్పిన అది మేము చేసే పని కాదు. ఏదో మీరు ఒక కడుగు ముందరు కేస్తే ఇంత నడిపోతున్నా బ్రహ్మాండంగా ఒక పద్మశాలి సంఘాన్ని నిర్మించి ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ దయతోటి గెలిచిన శాసనసభ్యులుగా మరొకసారి తెలియజేస్తాను. నాకేం ఎలక్షన్ లేవు, ఓట్లు లేవు, అయినా కానీ ఉన్న మాట చెప్తున్నా, అధికారికి చెప్తారా, అధికారికి ముందు చెప్తా ఉన్నా, వాస్తవంగా ఉన్నాయి డబ్బు దాన్ని ఉపయోగించాల్సిన ఇవాళ కోట్ల కూడా మేము అక్కడ వాళ్ళ పద్మశాల స్థలము అక్కడ టీఎఫ్ఎడిసి నుంచి పెట్టాం. సరే అది ఇవాళ టెండర్ కూడా స్టార్ట్ అయింది నిన్న ఏజెన్సీ గారు మాట టెండర్ కూడా పెట్టింది. అక్కడ 30 లక్షలు ఏదో పెట్టిన అంతకుండా 15 లక్షలు ఇచ్చింది. అందుకోసం ఇది ఉట్టి మాటలు కాదు, ఇది వాస్తవం చెప్తా. 1 కోటి రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, దీని కానీ పద్మశాల సంఘం కట్టలేదు. లేకపోతే ఇక్కడ శిథిలావస్థ అనుభవి కూలిపోయే పరిస్థితికి వచ్చి అన్యాయక్రాంతం అయిపోయి తర్వాత పెట్టుకునే పరిస్థితి రావద్దని చెప్పి మరొకసారి మనం కోరుతాను. మరి ఈనాడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కుల వృత్తి పైన ఆధారపడి ఇంకా చేస్తున్న వారికి సన్మానం కూడా చేస్తా ఉన్నారు, సంతోషం. నిజంగా కూడా వారు అభినందనలు. ఈనాటికి వృత్తి ఇంకా తువాలు ఎత్తురు లుంగీలు ఎత్తురు అంటే 100 రూపాయలు అసలు సార్ అన్నట్టు జాయింట్ కలెక్టర్ గారు అన్నట్టు ఉపాధి హామీ కలిపితే 200 రూపాయలు వస్తాయి. 3-4 గంటలు పోయిస్తారు, 3-4 గంటలు వీళ్ళు పొద్దు నుంచి సాయంత్రం చేస్తారు. 100 రూపాయలు 80 రూపాయలు చెప్పుకోవడానికి కూడా అసలు సిగ్గుగా అనిపిస్తుంది. వాళ్ళతో నిజం చెప్పాలంటే చట్టపరంగా ప్రకారంగా నేరం, అంతే కదా సార్, చట్ట ప్రకారంగా నేరం. 80 రూపాయలకు ఆ వయసులో వృద్ధులతో పనిచేయించుకోవాలి. ఈ సహకార సంఘాలు చేస్తున్న తప్పుగా చెప్తా ఉన్నా, ఇది వాస్తవం చెప్పేది. కొత్త మనకు తెలిసిన నరేష్ ప్రకారం మన జేసీ గారు కూడా ఉండవు మళ్ళా వయసు కలిసి కానీ వాళ్ళ హాబీ అని అడగదు. ఎందుకంటే ఎంతమంది పెద్దలు చెప్తాం మన ఆరాడు కూడా 80 సంవత్సరాలు ఇంకా పోటుపోతుంది పోకపోతే మనసు పట్టదు చేంజ్ అనలేదు వస్తుందని కాదు. కాబట్టి ఈ వయసులో వారి చేనేత నిజంగా ఇవాళ బ్రతికిస్తున్నారు. వాళ్ళు బ్రతుకుతూ చేనేత బ్రతికిస్తున్న ఆ వృద్ధ చేనేత కార్మికులకు మరొకసారి శిరస్సు వేసి నమస్కరిస్తూ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ప్రత్యేక కార్మికులకు, సొసైటీ అధ్యక్షులకు, సభ్యులకు, పద్మశాల సంఘ నాయకులకు, అధికారికంగా దీన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ జాయింట్ కలెక్టర్ శ్రీ
ప్రయాసి గారికి, పాత్రిక మిత్రులందరికీ ధన్యవాదాలు. మన చేనేత వస్తువులను మేము అలా కూడా సన్మానించాలి. మా కొత్త కంప్లైంట్ చెప్పుకున్నా సన్మానించవలసిన కోరుతున్నాం. కొప్పుల గంగారాయణ గారికి రాలేదు.